ఈరోజు మా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు రెండు ఇంపార్టెంట్ కేసులని ఛేదించిన ఆ విషయాలను మేము ముందుంచుతున్నాము. ఇందులో మొట్టమొదటి కేసు డాఫాబెట్ అనే ఒక గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ ఉంటుంది. ఇందులో ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ ని మీ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి రెట్టింపు చెల్లిస్తామని, అంటే అట్రాక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ చూపిస్తూ వీళ్ళు ఇన్వెస్టర్స్ ని ల్యూర్ చేసి వాళ్ళని మోసం చేస్తుంటారు. ఈ కేసులో క్రైమ్ నంబర్ 887/2023. ఈ కేసులో 70 lakhs తను ట్రాన్స్ఫర్ చేసిందని, చేసిన తర్వాత మొదట కొన్ని పర్యాయాలు తనకు ఇన్వెస్ట్మెంట్ మీద రేట్ ఆఫ్ రిటర్న్, మంచి రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తూ డబ్బులు వచ్చాయని, తర్వాత చివరకు అట్లాగే ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ పొమ్మని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. చేయగా చివరాఖరికి 70 lakhs నేను పోగొట్టుకున్నానన్న ఒక కంప్లైంట్తో వచ్చారు. దీని మీద సైబర్ క్రైమ్స్ విభాగం వారు దర్యాప్తు చేపట్టిన తర్వాత, ఈ క్రైమ్ అనేది ఒక హితేష్ గోయల్, 36 ఇయర్స్, రెసిడెంట్ ఆఫ్ హర్యానా. అతను ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టుకుని తర్వాత వేరియస్ బ్యాంక్ అకౌంట్స్, మర్చెంట్ ఐడీస్ ఇవన్నీ కూడా అక్కడ క్రియేట్ చేసుకుని ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇట్లా ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ని లూట్ చేస్తూ ఈ డాఫాబెట్ అనే గేమింగ్ వెబ్సైట్ ద్వారా చేసినట్టుగా మనకు తెలిసింది. అయితే ఇతన్ని మనం అక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని అకంప్లిస్ ఒక ఆయన సంజీవ్, ఆయన దుబాయ్లో హాంకాంగ్లో ఉంటుంటాడు, తిరుగుతుంటాడు అటు ఇటు, వాళ్ళిద్దరు కలిసి ఇంకా కొద్దిమంది వాళ్ళ అకంప్లిసెస్తో కలిసి ఈ ఫ్రాడ్ని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ని కండక్ట్ చేసినట్టుగా మాకు గుర్తొచ్చింది, మాకు తెలియవచ్చింది. 1 crore 40 lakhs రూపీస్ ఆఫ్ నెట్ క్యాష్ వాళ్ళ ఆఫీసులో దొరికినాయి. అట్లాగే 23 mobile phones, 3 hard disks, 2 laptops, 36 bank checkbooks ఉన్నాయి, 52 debit cards.